గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. ముందుగా శ్రీనివాసరావు గారు, నేను ప్రస్తావించినట్టుగా ప్రభుత్వాలు మారిన తర్వాత కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు ఫస్ట్ 6 మంత్స్లో ఒక నెలకోసారి 15 రోజులకోసారి కూడా పెడతారు. ఎందుకంటే దిశానిర్దేశం చేయాలి కదా, ఎట్లా చేయాలి ఏందనేది. ఇందా ప్రస్తావించినట్టుగా ఇక్కడ లిస్టు చూస్తుంటే దాదాపుగా సగం గతంలో జరిగినటువంటి అక్రమాలని నిగ్గుదేల్చడం మీదనే పడతా ఉంది. చూసేవాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఏంది ఇంకా పాత విషయాలే మాట్లాడుతున్నారని కొంతమంది అనుకోవచ్చు, కానీ బట్ ఎక్కువ మంది గతంలో జరిగిన ఎన్నికంతా బయటికి తీయాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ అంశంలో ఇబ్బంది లేదు. బట్ ఒక మిషన్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడతా ఉంది. అందరికీ నమస్కారం అండి. వీరాంజనేయులు గారు, విజయ్ గారు, శ్రీనివాస్ గారు, అందరికీ నమస్కారం. నిజమేనండి, ఎందుకంటే ఇవాళ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి. అంటే మొన్నటిదాకా చాలా కోపంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద. ఆ కోపం తీరింది ఓడిచ్చిన తర్వాత. అయితే అక్కడతోటి పూర్తి అవ్వలేదు. అసలు వీళ్ళ దొంగతనాలు వాళ్ళు ఊహించింది ఈ పార్టీ వాళ్ళు కానీ, అంటే అప్పుడు ప్రతిపక్షాలైన తెలుగుదేశం ఈ కూటమి కానీ, ప్రజలు కానీ ఊహించిన దాన్ని మించి వాళ్ళు అరాచకం కానీ, అవినీతి కానీ, దోపిడీ ఇవన్నీ ఉన్నాయండి. ఇది సాధారణంగా మీరు చెప్పినట్టుగా కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వాలు మారిన తర్వాత పాలసీ, అసలు ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, వీళ్ళ విధానం ఏంటి అనేటువంటి సూచనప్రాయంగా చెప్తారు టూకీగా. ఇది మన ఎజెండా. చంద్రబాబు నాయుడు గారి ఎజెండా అందరికీ తెలిసిందే, అభివృద్ధి, పెట్టుబడులు, జనము, జలము, ఇలాగ ఉంటుంది ఆయన వ్యవహారం అంతా. లాండ్ ఆర్డర్, శాంతి భద్రతలు కాపాడాలి, బెత్తం ఇచ్చుకుని వాళ్ళ నాయకులందరినీ హెడ్ మాస్టర్లాగా, ఇది వ్యవహారమైంది. దానికి తగ్గట్టుగా అప్పుడు దాకా ఎంత దొంగోడైనా అధికారి చాలా మంచివాడిగా మారిపోయి చాలా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకి ఛాతీ 56 అంగుళాల ఛాతీతోటి పనిచేసేస్తాడు. అప్పుడు దాకా అన్ని రకాల అవినీతి పనులు, ఆశ్రిత పక్షపాతం, రాజకీయాల్లో పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు బూట్లు లాగుతూ ఇవన్నీ చేస్తాడు. కానీ బాబు గారు హయాంలోకి వచ్చినప్పుడు ఇక్కడ చాలా నిజాయితీపరుడు అయిపోతాడు. అసలు అబ్బాయి ఇలాంటి జరగదండి పని అండి. ఆళ్ళ నాయకుల మీద కేసులు పెట్టేస్తాడు, ఆళ్ళ నాయకులనే వేధించి తినేస్తాడు, వాళ్ళు చెప్పిన పని చేయడు. ఇది దాదాపు ఈ పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి జరుగుతున్నదే. రామారావు గారి హయాంలో ఇంత ఇది ఉండేది కాదు. ఈ జనాలు అధికారులు చాలా మంచివాళ్ళు ఉండేవారు, వాళ్ళు బాధ్యతగా పనిచేసేవారు. తర్వాత ఈ రాజశేఖర రెడ్డి అనేటువంటి ఈ ఇందులో ఒక వ్యవస్థలోకి, రాజకీయ వ్యవస్థలోకి అధికారం చేజిక్కించుకున్న తర్వాత అసలు మొత్తం అంతా దాన్ని కలుషితం చేసాడు. మంచినీటి బావిలో విషయం కలిపినట్టు అయిపోయింది ఈ పరిస్థితి అంతా. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి ఇవాళ వచ్చిన ఉపద్రవం కాదు ఇది. 20 ఏళ్ళనాడు పురుడు పోసుకుంది. వీళ్ళు సాధారణంగా ఏదైనా తవ్వాలంటే గనుల్లో రత్నాలు, మాణిక్యాలు, లేదా ఆయిల్ బావిలో ఓఎన్జీసీ వాళ్ళు తవ్వాలంటే 100ల లోపల కంటే తవ్వాలి. వీళ్ళకి అక్కడ చేతితోటి మొక్కల మధ్యన పాదులు చేస్తున్నట్టు ఇళ్ళ కెలిగితే చాలు, పుంకాను పుంకాలుగా అవినీతి పుట్టలు పగిలిపోతా ఉన్నాయి వీళ్ళ. మీరు చూడమంటే కావాలితే అసలు ఏ మీరు ఎవరన్నా అడగండి చెప్తారు. రోడ్డు మీద చొక్కా లేకుండా చిన్నపిల్లోడు ముంజికాయలు అంటారు, తాటి ముంజులు ఉంటాయి చూసారు, ఆ బండి తొలిచుకుని వాడిని అడిగితే జగన్మోహన్ రెడ్డి అందుబ్బేహాడు ఆ ఊళ్ళో చెప్తాడు. అంటే ఆ భూములు ఇదిగోనండి, పలానా వాళ్ళు భూమిని తీసేసుకున్నారు, ఇదేమో ఇది ఎందుకు పనికిరాందండి, అసలు అని 10 లక్షలు 5 లక్షలు కూడా చేయిందని 50 లక్షలు పెట్టుకుని వేసారండి, అందరికీ తలకు సెంటు ఇచ్చారండి, ఆళ్ళ వాళ్ళకి ఇచ్చేసుకున్నారండి అని చెప్తాడు చిన్నపిల్లడు. 10 ఏళ్ళ వయసు లోపల ఉన్నవాడిని అడిగినట్టు చెప్తాడు మీకు. వీళ్ళ దానికి వీళ్ళు ఎంత శ్రమ పడకలేదు. ఎక్కడ కదిపినా, ఎవరిని కదిపినా మొత్తం చాలామంది ఏమనుకుంటున్నారో అక్కడ ఇక్కడగా పెద్దిరెడ్డి బాగోతాలో లేకపోతే విజయసాయిరెడ్డి వైజాగ్లో అని అనుకుంటుంది. సెంట్రలైజ్డ్ చేసాడు కాబట్టి కానీ ప్రతి చోట జరిగిందండి, ప్రతి జిల్లాలో జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా సమానంగా ఇప్పుడు ఈయన అన్నాడు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పాడు కదా. అదేవిధంగా ఎక్కడ కూడా ప్రాంతీయ భేదాలు లేకుండా, కుల మత భేదాలు లేకుండా, ఎవరిని విడిచిపెట్టకుండా, ఆఖరికి జవాన్ల తాలూకు భూములు కూడా, సైనికులకి, వీర సైనికులకి పాపం వాళ్ళు చేసిన సర్వీస్కి తగ్గట్టుగా ప్రభుత్వం కేటాయించిన భూములు కూడా లాగేసుకుని వాళ్ళు చాలా దారుణంగా వేధించిన పరిస్థితులు మనం చూసాం. వీళ్ళు ఇసుక మద్యం, గనులు, భూములు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మనకు తెలియకుండా వీళ్ళు అప్పులు తెచ్చిన డబ్బు, ఇది అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన వాళ్ళకి అందిన మేరకు సమాచారం మేరకు అంతవరకు నేనైతే ఇంకా ఉంది తవ్వాల్సింది నేను భావిస్తున్నాను. అలాగే చాలామందికి ఆ పార్టీ నాయకులు కూడా ఉంది ఇంకా తవ్వాల్సింది ఉంది. బాబు గారు కూడా అది చెప్పారు, ఇంకా దీన్ని తవ్వి కొలిది పొట్ట పగులుతూ ఉంది, ఇంకా వస్తుందని. ఆ డబ్బు ఏమైంది?
ఇప్పుడు ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ కలెక్టర్ అధికారులు సమావేశం పెట్టారు కదా, తేలుకుట్టిన దొంగల్లో ఉంటారు ఇప్పుడు వాళ్ళు. ఎందుకంటే ఈ అవినీతి యజ్ఞం యాగంలో వాళ్ళు కూడా భాగస్వామ్యులే కదా, అందరూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చెయ్యకపోవచ్చు, కానీ చేశారు కదా. ఇప్పుడు నేను మంచివాడినండి, అతను చెప్తే చేశానండి, నేను చాలా శుద్ధపోసనండి, సాంప్రదాయని అని అనకూడదా? నువ్వు కూడా భాగస్వామ్యం కదా, ఆ దొంగ కూడా కనవేస్తున్నప్పుడు వెనకాల సంచెట్టుకు నిలబడ్డావు కదా. ఏంటండి అంటే చాలామంది నాకు ఏమేచ్చారంటే, ఆత్మ దొంగ బందిపోడు దొంగ అనుకో అంటే నాకు కోపాన్ని ఈ యాంగర్ నేను ఎలా తీర్చుకోవాలి? ఒక సామాన్య పౌరుణ్ణి, తెలుగువాడిని, ఆంధ్రుణ్ణి, ఈ ఇంత బహిరంగంగా పట్టపగలు డే లైట్ రాబరీ చేస్తే నేనేమి చేయలేకపోతున్నాను. న్యాయస్థానాలు కూడా పైకి కిందకి చూస్తున్నాయి, వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. మనం ఏదో అనుకున్నాం, సినిమా మన సినిమాలు అలవాటుగా సినిమా పిచ్చోళ్ళు కదా తెలుగు వాళ్ళు అందరం. ఇంటర్వెల్ దాకా ఒకటి జరుగుతుంది, ఇంటర్వెల్ ఏమైనా హీరో వస్తాడు చొక్క అయిపోయిన ఎరగొట్టేస్తాడు అనుకుంటాం, అలాగే కొట్టేసి మరి రామారావు గారు వాళ్ళు ఉన్నాయి, అలా ఉంటుంది అనుకున్నాం. నిదానంగా జరుగుతుంది, చెయ్యాలా, నిదానంగానే ఉండాలా, ఆచి తూచి జాగ్రత్తగా పగడ్బందీగా ఎక్కడా కూడా 100 తాళాలు వేసేసి ఆ తాళం ఎవరికి కనపడకుండా గిరేసేయాలి. అంటే తాళం కావు ఎదురుకుండా టేబుల్ మీద పెట్టారనుకోండి, ఎవడో వచ్చి తీసేస్తాడు ఇలాగ. ఎందుకంటే అనేక రకాల వీళ్ళకి అక్రమ సంబంధాలు ఉన్నాయి కాబట్టి. అయితే దీనికి ఓపిక పట్టలేకపోతున్నారు జనం. అందులోంచి వచ్చినోడిని నేను, ఒక సగటు పౌరుణ్ణి. ఈ మీరు అన్నారు కదా ఆగ్రహం ఉందని పేపర్లో పత్రికలో చదివారు కదా, అసంతృప్తి ఉంది తెలుగు తమ్ముళ్ళకి లేకపోతే ప్రజలకని ఉంది, అసహనం ఉందండి, అసంతృప్తి కదా అసహనం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద డెఫినెట్గా ఆ కేడర్ కానీ నాయకులకు కానీ అసంతృప్తి ఉండదండి, ఎందుకంటే ఆయన ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్. అంటే ఆయన్ని ప్రజలందరూ ఎందుకు గౌరవిస్తారు? శాంతి భద్రతలు కాపాడతాడు, అభివృద్ధి చేస్తాడు, మధ్యతరగతి ముఖంలో మందహాసం చూస్తాడు, చూపించాడు. ఇదంతా కూడా చరిత్ర చెప్పిన సత్యం. 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన అలాగే చేశాడు. ఏదో ఒక పొరపాటు చేస్తాం, జారుడు మెట్ల మీద కాళ్ళు పెట్టి వాళ్ళు ఒక ఛాన్స్ ఇమ్మని వచ్చారు, విజయలక్ష్మి ఆవిడ వచ్చింది, వాళ్ళ నాన్న చచ్చిపోడండి పాపం, వాళ్ళ చిన్నాన్ని కూడా చంపేశారు, వాళ్ళు తెలిసి కూడా ఎవరో చంపేశారని చెప్పింది ఆవిడ. వాళ్ళు చెల్లి కూడా మా అన్న వదిలిన బాణాన్న ఇలాంటివన్నీ మాటలు మాట్లాడితే ఇక్కడ కంటిన్యూ బేరం అందరికైనా, హ్యాపీ సండేలు, కియా మోటార్స్, హీరో మోటార్స్, పట్టిసీమ నీళ్ళు, నదుల అనుసంధానం, అమరావతి వైభవం, భూములు, నాగార్జున తిరిగిన నేల, విరాళ మ్యూజియంలు, అమరావతి, ఇవన్నీ బాగా మన పని అయిపోయింది, మన బ్రహ్మాండంగా ఉన్నాం అనుకున్నారు అందరూ. ఉన్నాయి మేటిక్ జోన్లు, లులు మాల్లు ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు ఏం పర్లేదు, లేవచ్చులే, ఎవరా పోరా, తనది కాకపోతే తాషీట్కి ఎదురెక్కమంటారు, మా ఏపీ సామెత ఉందండి. అలాగా ఒకసారి అంటున్నారు కదా చూద్దాం అనుకున్నారు, దోవలు తీరిపోయిందండి. మొదట్లో కొట్టే టీడీపీ వాళ్ళు కొడుతున్నారు, బలికి కొడుతున్నారు అనుకున్నారు చాలామంది. టీడీపీ వాళ్ళ మీద కూడా శత్రువులు ఉంటారు కదా, తర్వాత ఒక సామాజిక వర్గం మీద దాడులు చేసి వాళ్ళు వేదెత్తున్నారంటే బలే వేదెత్తున్నారు రా బాబు అనుకున్నారా? అతను ఎలాంటివాడంటే అదొక పాము, ఈ ఇక్కడ తినేసిన తర్వాత మళ్ళీ ఇంకో గదిలోకి వెళ్తుంది, ఈ గదిలో అయిపోయిన తర్వాత వదిలేసి అక్కడే పడుకోదు, ఇంకో గదిలోకి వెళ్తుంది, ఆ గదిలో కూడా అయిపోయిన తర్వాత వరండాలో తిరుగుతుంది, ఎవడ కనపడతాను కడుతుంది. అలాగే మొత్తం అందరిని 3 ఏళ్ళు తిరిగేటప్పుడు 3 ఏళ్ళు మొత్తం అందరికీ కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి దెబ్బ తగులుతుంది అనుకున్నారు అందరూ. మధ్యలో కరోనా, బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్, ఆ సంక్షోభ లాభం పొందాడు అతను. ఆయన ఏ ఎత్తలే పోమని ఆయన సమర్థకులు, జగన్ ప్రేమికులు ఆయన సమర్థించారు. ఏంటి ఆయన ఏం చేస్తాడులే కరోనా దేశమంతా ప్రపంచమంతా ఉండిపోతుంది అన్నారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పనిచేశాడు. మీకు చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజల అభిప్రాయం ఆయన విపరీతమైన ఈ రకమైన ల్యాండ్ స్లైడ్ విక్టరీ రావడం కారణం ఏంటో తెలుసండి, ప్రతి అడుగులను ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తు తెచ్చుకుని ఇలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు దీనికి పారాసిటమాల్ను అదేదో జల్లెత్త సరిపోతున్నాడు, బ్లీచింగ్ పౌడర్, ఆ బ్లీచింగ్ పౌడర్ జల్లెత్త సరిపోతున్నాడు. అది చూసి జనాలకి వెరుచూపులు వచ్చినాయి, ఏంటి ఇది ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అప్పటికే శానిటైజర్లు, మాస్కులు వాళ్ళ ఆఫీసులో, పార్టీ ఆఫీసులో మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పార్టీ ఆఫీసులో పెట్టాడు. నిజంగా అప్పుడు ఏమనుకున్నా తెలుసండి, ఇలాంటి సంక్షోభం వచ్చినప్పుడు, ఈ ప్రపంచం అంతా వణుకుపోతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడు అధికారంలో ఉంటే, ఆయన చేతిలో నిర్ణయాధికారాలు ఉంటే కనుక ఈ దేశంలో ఒక్క చావు కూడా ఉండబోనండి. ఎందుకంటే డిసెంబర్లో మనకి చైనాలో ఇది జరుగుతుంది అనేటువంటి వార్తలు వచ్చినాయి. డిసెంబర్లో అక్కడ చైనాలో జరిగితే జనవరి మొదటి వారంలోనే ఇండియాలో బంద్ అయ్యేలా ప్లాన్ చేసి కూడా ఆయన అప్పుడున్న ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి
అంతర్జాతీయ సరిహద్దులన్నింటినీ మూసేసి ఈ దేశంలో మాస్ గ్యాదరింగ్లన్నింటినీ ఆపేసి ఎక్కడికక్కడ క్వారంటైన్ మనం స్తంభించిపోకుండా మన జీవన విధానం జీవనం నడిచేలా చేసి అని ఎవరు అప్పుడు మొట్టమొదటిసారిగా గుర్తించుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఇలా ప్రతి అంశంలోనూ ఈయన అప్పులు తెచ్చినప్పుడు, సంక్రాంతి కానుకలు ఉన్నప్పుడు, పట్టిసీమ నీళ్ళు ఆపేసినప్పుడు, పోలవరాన్ని పడకేసినప్పుడు, అమరావతిని ఆగమం చేసినప్పుడు, ప్రతి అడుగులోనూ ఆడబిడ్డలను అన్యాయంగా అత్యాచారం చేసేసి వాటి మీద దిక్కు దేవాణ లేకుండా వదిలేసినప్పుడు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఇలాంటి ఆడపిల్ల మీద అగాచిన చేత అదే ఆఖరి రోజు అని చెప్పాడు. దాచిపిల్ల జరిగిందా లేదండి? ఇలాంటివన్నీ ప్రతిరోజు ప్రతిరోజు గుర్తుపెట్టుకున్నారు. కాబట్టే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మంగళగిరిలోని ఒక ఆయన ఒక ఆర్టీసీ ఎంప్లాయీకి ఒక విలేకరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సంబంధించిన పత్రిక విలేకరు వెళ్ళి ఆక్రమించేసుకుంటూ కొట్టేస్తున్నాడు. అతన్ని కొట్టేస్తున్నట్టు అతను ఏమన్నాడు అడిగాడు తెలుసా అండి, అయ్యా చంద్రబాబు, అయ్యా తెలుగుదేశం వాళ్ళు రెండయ్య బాబు అన్నాడు. గజేంద్ర మోక్షంలో మహావిష్ణువు కోసం గజేంద్రుడు ప్రార్థించినట్టుగా అతను నిజంగా చూడండి కాలుతా వీడియో క్లిప్పింగ్ ఉంటుంది. నాకు అప్పుడే అనిపించింది అతనికి సింగిల్ డిజిట్ కూడా రాదు. ఎలా మంది సర్వేలు ఎందుకండి, ముంజేత కంకణానికి అర్థం కావాలి అతని గురించి. ఏ రకంగా మెప్పించాడంటే ప్రజల్ని పీడించుకు ఏపుడేసుకు తినేసాడు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చి, ఇంకా అతను రావాలి, అతను వచ్చేస్తాడు, ఎలా వస్తాడు రమ్మనని చూద్దరే. ప్రజలు సగట్టు ప్రజలు సగట్టు పౌరుడు సామాన్య ప్రజల్ని నువ్వు ఇబ్బంది పెట్టిన రోజుని వాళ్ళ ఆగ్రహజ్వాలలో ఎంతటి వాడినా సరే మాడి మసైపోవలసిందే. ఇదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆ మూల మూలలో అంటుకున్న గోడకున్న మరకల లాంటివి ఉంటాయి చూసారా, ఇతను ఆనవాళ్ళు ఛాయలు పూర్తిగా తొలగించాలంటే ఆ పురుగు మందు వేయాలంటే జాగ్రత్తగా పగడ్బందీగా వాళ్ళ కేసులు. ఇప్పుడు చాలామంది అసంతృప్తి పడాల్సిన అవసరం లేదు. ఓకే, కొంతమందికి యాంటిసిపేటరీ బెయిల్స్, కొంతమంది తప్పించుకుంటున్నారు, ఎక్కడ పోతారండి? ఒక పోలీస్ కేసు ఉంది, ఆడు ఎప్పుడొచ్చి మన తలుపు తడతాడనేటువంటి భయాందోళనలు మించిన శిక్ష ఏమైనా ఉంటుంది ఎవరికైనా? ఓకే, కానీ శ్రీనివాసరావు మీరు అన్నారు కదా పంటకి పురుగు మందు పిచికారీ చేయాలన్నా కూడా ఉంది కదా మందు అని చెప్పి ఎక్కువ కొట్టకూడదు. మన వీరాంజలి గారు రెగ్యులర్గా వ్యవసాయం చేసి ఆయన ఆయన చెప్తారు.